బ్రిటిష్ పాలకుల చెర నుంచి విముక్తి పొందిన రోజు, బానిస సంఖ్యలు తెగిపడ్డ రోజు, స్వాతంత్రం సిద్ధించి స్వేచ్ఛాయుత గాలి ఆవహించిన రోజు, ప్రజాస్వామ్యానికి పునాది పడ్డ రోజు, ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర భారతం. ప్రతి ఏటా 15 ఆగస్టు వస్తే చాలు అన్ని వర్గాల్లోనూ దేశభక్తి పెళ్లువుకుతుంది. జెండా పండుగను అత్యంత ఆర్భాటంగా ఆహ్లాదంగా నిర్వహిస్తాం. అంతేకాదు, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తులను కీర్తిస్తూనే వారి గాథలను భవిష్యత్ తరాలకు అందించడం కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతాం. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చిన్నారులు ఝాన్సీ, అల్లూరి, గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ తదితర మహోన్నత వ్యక్తుల వేషధారణలతో పాటు భరతమాత వేషధారణలతో చిన్నారులు మైమర్పిస్తారు. తమ పిల్లలను మహోన్నత వ్యక్తుల వేషధారణలో చూసి వారి తల్లిదండ్రులు మైమర్చిపోతారు. ప్రతి ఏటా 15 ఆగస్టు వచ్చిందంటే చాలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం ఇలా ఒకటేమిటి అనేక కార్యక్రమాలను రూపొందించడానికి ఆగస్టు నెల ప్రారంభం నుంచే ప్రాక్టీసులు. కానీ నేడు అవేవి మచ్చుకైనా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి వాటన్నింటినీ మింగేసింది. చిన్నారులు, విద్యార్థుల్లో జెండా పండుగ కాస్త వెలవెలబోయింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత నిరాడంబరంగా సాగాయి. వివిధ పాఠశాలల్లో కేవలం అతి తక్కువ మంది విద్యార్థులతో ఉపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ కొద్ది మందితోనే ముగించేశారు. స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఏనాడు ఇలా సాగలేదంటూ పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు వ్యాఖ్యానించారు. కరోనా కాస్త స్వాతంత్రాన్ని హరించిందనే చెప్పాలి. కరోనా నేపథ్యంలో పలు పాఠశాలల్లో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన తీరుపై ఆర్టీవీ స్పెషల్ స్టోరీ. పిల్లలతో కళకళలాడుతూ ఉండేటువంటి మా యొక్క విద్యాశాల, మా కళమ్మ తల్లి ఈనాడు దురదృష్టవశాత్తు కరోనా రావడం వల్ల పిల్లలు రాలేక వారి వారి ఇండ్లలో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. కానీ ఒక బాధ్యతారహితంగా స్వేచ్ఛ అనేటువంటి దాన్ని స్వేచ్ఛగా చేయాలి, ఆనందంగా చేయాలి, ఒక బాధ్యతగా తీసుకోవాలని చెప్తూ మా డైరెక్టర్లు, మా ప్రిన్సిపాల్ గారు, మా అధ్యాపక బృందం అందరూ కలిసి కూడా పిల్లలు లేకుండా కూడా ఎంతో సంతోషంగా చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ కూడా మేము పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎంతో స్వేచ్ఛగా చేస్తూ ఉన్నాం.